సహజ సిద్ధంగా గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమని మనందరికీ తెలిసిందే. శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడిని అధిరోహించి సంచరిస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా శైవ సాంప్రదాయంలో గరుత్మంతుడిని పరమేశ్వరుడి యొక్క కాపలాదారుగా వర్ణించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అద్భుతమైన కథ కూడా ఒకటి మనకి పురాణాలలో వర్ణించడం జరిగింది. ఒకనొక సమయంలో గరుత్మంతుడు కైలాసం దగ్గర కాపలాదారుగా ఉన్నటువంటి సమయంలో పరమేశ్వరుణ్ణి దర్శించటానికి యమధర్మరాజు అక్కడికి వచ్చాడు. యమధర్మరాజు అక్కడికి రావటానికి ముందే గరుత్మంతుడు ఆ కైలాస పర్వత ప్రాంతంలో అటు ఇటు చూస్తుంటే అక్కడ ఒక చిన్న పిట్ట కనిపించిందట. ఆ పిట్టని చూడగానే గరుత్మంతుడు ఎంతో ఆనందంతో, ఆహా, ప్రకృతి ఎంత విచిత్రమైనది, ఇంత పెద్ద కైలాస శిఖరం దగ్గర ఇంత చిన్న పిట్ట కూడా కనిపిస్తోంది, అంటే సృష్టిలో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ సృష్టి ఎంతో అందంగా కనిపిస్తుంది కదా, పిట్ట చూడటానికి చాలా బాగుంది, చూడముచ్చటగా ఉన్నది అని దాన్ని చూస్తూ మురిసిపోతూ ఉంటాడట. అదే సమయంలో యమధర్మరాజు అక్కడికి వస్తాడు. యమధర్మరాజు పరమేశ్వరుని దర్శించడానికి రాగానే ఒక్కసారిగా ఆయన చూపు అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న పిట్ట మీద, ఆ పక్షి మీద పడుతుంది. ఒకసారి దాన్ని అలా చూసి కళ్ళు మూసుకొని మనస్సులో ఏదో ఆలోచించుకొని కైలాసం లోపలికి వెళ్ళిపోతాడు. పరమేశ్వరుని దర్శించడానికి ఆయన వెళతాడు. ఇదంతా కూడా కైలాసానికి కాపలాగా ఉన్నటువంటి గరుత్మంతుడు చూస్తాడు. ఎవరి మీదైనా సరే యమధర్మరాజు దృష్టి పడింది అంటే వాళ్లకు అతి త్వరలో మృత్యు సమీపించబోతోందని అర్థం. అయితే గరుత్మంతుడికి మాత్రం ఆ పక్షి, ఆ చిన్న పిట్టను చూస్తే ఎందుకో జాలి కలిగి దీనికి ఎటువంటి ప్రమాదము సంభవించకుండా ఉండాలి అనేటటువంటి దృఢ సంకల్పంతో ఆ కైలాస శిఖరం దగ్గర నుండి కొన్ని వేల మైళ్ళు ఆ పిట్టను తీసుకుని ఎగురుకుంటూ వెళ్ళి ఒక పెద్ద అరణ్యంలోకి ప్రవేశించి ఆ అరణ్యం దగ్గరలో ఉన్నటువంటి జలపాతం దగ్గర ఒక బండరాయి ఉంటే ఆ బండరాయి మీద ఆ పిట్టను విడిచిపెట్టి తిరిగి మళ్ళీ కైలాసం దగ్గరకు వస్తాడు. కాసేపటికి యమధర్మరాజు పరమేశ్వరుడితో చర్చలు మొత్తం ముగించి ఆయనకి నమస్కారం చేసుకుని బయటికి వస్తాడు. బయటికి వచ్చి అక్కడ పిట్ట ఉండాల్సినటువంటి చోటును చూస్తాడు. అది లేకపోయేసరికి ఆశ్చర్యపోతాడు. ఇంతలో గరుత్మంతుడు, యమధర్మరాజా, నీ ఉద్దేశం నాకు అర్థమైంది, ఇద్దాక నీ చూపు ఆ చిన్న పిట్ట మీద పడింది కదా, దానికి మృత్యువు ఆసన్నమైందనేటటువంటి ఉద్దేశంతో నాకు ఎందుకో దాన్ని రక్షించాలని అనిపించి దాన్ని నేను రక్షించడానికి ప్రయత్నించాను అని గరుత్మంతుడు యమధర్మరాజుతో చెప్తాడు. అప్పుడు యమధర్మరాజు ఒక చిన్న నవ్వు నవ్వి, గరుత్మంత, ఇందాక నేను పరమేశ్వరుణ్ణి దర్శించటానికి వెళ్ళబోయే ముందు ఆ పిట్ట వైపు ఒకసారి చూశాను కదా, దానికి కొన్ని నిమిషాల తరువాత ఒక అరణ్యంలో కొండ చిలువ నోటిలో పడి మరణించాలని విధివ్రాత ఉంది. ఇక్కడ కైలాస పర్వత ప్రాంతాల్లో సంచరించేటటువంటి ఈ పిట్ట ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి అరణ్యంలో కొండ చిలువ నోట్లో ఎలా పడుతుందో అనుకుంటూ కళ్ళు మూసుకొని ఆలోచించి లోపలికి వెళ్ళాను. ఈలోపు ఆ చేయవలసినటువంటి కార్యాన్ని నువ్వే చేశావు. ఇప్పుడు ఆ అరణ్యంలో కొండ చిలువ తప్పకుండా ఆ పిట్టను మింగేసే ఉంటుంది అని చెప్పి యమధర్మరాజు గరుత్మంతుడితో చెప్పాట. వెంటనే గరుత్మంతుడు తన అజ్ఞానానికి బాధపడి యమధర్మరాజును క్షమించమని అడుగుతాడు. ఈ కథ మొత్తం కూడా మనకు పురాణాల్లో వర్ణించడం జరిగింది. ఈ కథ ద్వారా మనకు తెలిసిన సందేశం ఏంటంటే గరుత్మంతుడు పరమేశ్వరుడికి కాపలాదారుగా ఉన్నాడు. పరమేశ్వరుణ్ణి సందర్శించడానికి వచ్చినటువంటి యమధర్మరాజును దర్శించి ఆయనతో మాట్లాడినట్లుగా కూడా పురాణాల్లో ఉంది. అందువల్ల వైష్ణవ సంప్రదాయంలో గరుత్మంతుడు విష్ణుమూర్తి వాహనమైనప్పటికీ శైవ సంప్రదాయంలో మాత్రం గరుత్మంతుడిని పరమేశ్వరుడి యొక్క కైలాసానికి కాపలాదారుగా వర్ణించడం జరిగింది. గరుత్మంతుడికి రుద్రాయ్ సుకీర్తి అనే ఇద్దరు భార్యలు కూడా ఉన్నారు. అనేక దేశాలలో కూడా గరుత్మంతుడికి సంబంధించిన ఆరాధన ఉంది. అనేక దేశాలలో గరుత్మంతుడిని నల్ల గరుత్మంతుడు అనే పేరుతో ప్రార్థిస్తారు. గరుత్మంతుడిని ఎవరైతే ప్రార్థన చేస్తారో, గరుత్మంతుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని చదువుకుంటారో, వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సర్పబాధలు, విషబాధలు అన్నీ కూడా నివారించబడతాయి. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందటానికి, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందటానికి, శివకేశవులు ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి తప్పనిసరిగా గరుత్మంతుడిని ఆరాధన చేయాలి అని ధర్మశాస్త్రం తెలియజేస్తుంది.